ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విశాఖలోని గాజువాక హాస్టల్లో గంజాయి డెన్ బయటపడింది. గుట్టు చప్పుడు కాకుండా బస్తాలతో కేజీల కొద్దీ గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులకు, యువతకు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు ముఠా సభ్యులు. చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో స్కూల్ కాలేజ్ విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నారు. 100-200 నుంచి అలవాటు చేసి వేల రూపాయలకు గంజాయిని అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేయగా ఓ హాస్టల్లో 10 మూటల గంజాయి బయటపడింది. 7 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకుడు రాకేష్తో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. 20 నుంచి 30 వరకు స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ మధ్యలోనే హాస్టల్ పేరుతో కొంతమంది గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం గాజువాకలోని చైతన్య నగర్లో ఒక్కసారిగా గంజాయి మూటలు, అదేవిధంగా ఆ మూటకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టూ విద్యా సంస్థలు ఉంటే హాస్టల్ మాటున కొంతమంది గంజాయి అక్రమ రవాణా వినియోగం చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోలీసులు రైడ్ చేయడంతో భారీగా ఇక్కడ గంజాయి పట్టుబడింది. మనం చూస్తున్నాం, ఏదైతే గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి చైతన్య నగర్ జయంతి పెరల్ ఈ భవనంలోనే కదా కొన్నాళ్ళ నుంచి కూడా హాస్టల్ను రన్ చేస్తూ ఇక్కడికి వచ్చేటువంటి యువకులకు వీళ్ళంతా కూడా గంజాయిని వాళ్ళకి బానిసలు చేస్తున్నారు. మరి కొంతమంది ఇదంతా కూడా ఏజెన్సీ నుండి విచ్చలవిడిగా గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీ విద్యార్థులకు, అంటే వాళ్ళకి 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ విద్యార్థులు వీళ్ళందరూ కూడా గంజాయికి బానిసలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఏదైతే హాస్టల్ మొత్తం పరిసరాలన్నీ కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా సరే సిగరెట్లు, గంజాయి పీకలు, మద్యం బాటిల్తో మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది పేరుకే హాస్టల్ అయినప్పటికీ అచ్చం ఒక గంజాయి డన్, అంటే గంజాయి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సప్లై చేసేటువంటి అవన్నీ కూడా మనకి ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల స్కూల్కి వెళ్లే విద్యార్థులు, అందులో చిన్నారులతో పాటు అదేవిధంగా మహిళలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులకి వీళ్ళంతా గంజాయిని సప్లై చేయడం, వాటిని సరఫరా చేయడం ఇవన్నీ కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఒక్కసారిగా ఏదైతే హాస్టల్ ఇక్కడ ఉందో హాస్టల్ సరౌండింగ్స్లో మొత్తం మద్యం బాటిల్లే ఉన్నాయి. అక్కడ గంజాయి పీకలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఓవైపు ప్రభుత్వం ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతుంది. ఎక్కడ కూడా గంజాయి ఆనవాళ్ళు కనిపించినా వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ఆ నగర నడిబొడ్డున, అది కూడా పోలీస్ స్టేషన్ దరిదాపుల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే ఈ విధంగా హాస్టల్స్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుమారు 10 kgs గంజాయితో పట్టుకోవడం జరిగింది. మిగతాది ఆ ఏజెన్సీ నుండి తీసుకొచ్చినటువంటి మిగతా ఆ బ్యాగులతో తెచ్చినటువంటి 100 kgs గంజాయిని కూడా వేరే ప్రాంతాలకి, వేరే వ్యక్తులకి సరఫరా చేసినట్టు కూడా మనం తెలుస్తుంది. మనం చూస్తున్నాం, ఇవన్నీ చూసినా ఎక్కడ చూసినా అవి చిన్న చిన్న పొట్లాల కింద కట్టేసి గంజాయిని ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా అలవాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా గంజాయికి అలవాటు పడి బానిసలుగా మారుతున్నారు. ఆ మధ్యకాలంలో విశాఖ నగరంలో ఒక ఇంట్లో పార్సిల్, కొరియర్ పార్సిల్ అంతా కూడా చేయడం, అవన్నింటిని ఆమోటను కూడా భారీగా గంజాయి దొరికింది. కాబట్టి ఇకనైనా పోలీసులు ఏమాత్రం అనుమానం ఉన్నా ఇటువంటి ప్రాంతాల మీద దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే ఓవైపు గంజాయి మీద ఉక్కుపాదం మోపుతుందంటున్న ప్రభుత్వం అంతా కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కూడా కోరుతున్నారు.